ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ ఆంధ్రప్రదేశ్లో వస్తే ఒకరికేమో 160 స్థానాలు వస్తాయంట, ఒకరికేమో 120 స్థానాలు వస్తాయంట. మరి వైఎస్ఆర్సీపీకి ఏమో 160 స్థానాలు వస్తాయని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. మరి టీడీపీ ఏమో మాకు ఎవరి మద్దతు అవసరం లేదు, మాకు ఎవరి పొత్తు అవసరం లేదు, మాకు ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టినా కూడా మాకు 160 స్థానాలు వస్తాయనేటువంటి కోణంలో వాళ్ళు ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇంకో కొంతకాలం గడిస్తే మాకు ఇంకా చాలా ఎక్కువ వస్తాయనేది కూడా టీడీపీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి జనసేన పార్టీకి సంబంధించి మాకు ఇన్ని సీట్లు వస్తాయి ఇన్ని సీట్లు వస్తాయని చెప్పలేదు, కానీ మేమైతే మాత్రం ఎలక్షన్స్లో పాల్గొంటాం, అసలు ఆ వ్యవహారం ఆ విషయమే ఎత్తట్లేదు. వాళ్ళు ముందుకెళ్ళాలని పార్టీ విధానం గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు తప్ప మాకు ఇన్ని స్థానాలు వస్తాయి స్థానాలు వస్తాయని అయితే చెప్పట్లేదు. కాకపోతే సోషల్ మీడియాలో కొన్ని కొన్ని సర్వేల్లో మాత్రం జనసేనకి చాలా సీట్లు వచ్చేయడం అవకాశాలు ఉన్నాయి అనేటువంటి కోణంలో ప్రస్తావించుకున్నటువంటి పరిస్థితి ఉంది. సరే, వీటిల్లో వైసీపీ పార్టీకి 160 స్థానాలు గుర్తుపెట్టుకుని, ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే టైంలో మరి ఇవన్నీ మాట్లాడుకోవాల్సినటువంటి అవసరాలు అయితే ఉంటాయి కాబట్టి 160 స్థానాలు అసలు ఉన్నదే ఆ 155. మరి వాటిల్లో 160 స్థానాలు వీళ్ళు తీసుకుంటే మరి వాళ్ళు 160 తీసుకుంటే అప్పుడు ఎంత 280 స్థానాలు, అంటే రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నాయి అనుకుంటున్నారో ఏంటో తెలవట్లేదు. అంటే ఇక్కడ ఎవరికి వాళ్ళు మాకు ఇన్ని స్థానాలు వస్తాయి అన్ని స్థానాలు వస్తాయని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కాకపోతే ప్రజల మైండ్లో ఏముంది, ఎలాంటి సంస్కరణలు జరుగుతున్నాయి, ఏ విధంగా జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని ఒకసారి ఆలోచించుకోవాలి. ఆ విషయం తెలిస్తే మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారా వీళ్ళు అనేటువంటి విషయాన్ని ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే జనసేన పార్టీని తక్కువ అంచనా మాత్రం వేస్తే ఈసారి ఏ పార్టీ అయినా సరే బొక్కబోర్ల పడాల్సినటువంటి పరిస్థితులు వస్తాయనేది మాత్రం నిపుణులు హెచ్చరిస్తున్నటువంటి విషయం. జనసేనని తక్కువ అంచనా వేయొద్దు, జనసేన పార్టీని తక్కువ అంచనా వేయొద్దు అని చెప్పేసి ఈ రెండు పార్టీలకు కూడా అందరూ సూచిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. వింటారో వింటారో వాళ్ళ సంగతి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి విపరీతమైనటువంటి ఓట్ బ్యాంకింగ్ పెరిగింది, సామాజిక వర్గం మొత్తం మారిపోయింది, మనకున్నటువంటి మనకు అధికారం ఎప్పుడు వస్తుంది, మరి రాజ్యాధికారం మనకు రాదా, మరి రాజ్యాధికారం ఇప్పుడు సామాజిక పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గంలో బాగా ఎక్కువైనటువంటి విషయం ఏంటంటే మనకు రాజ్యాధికారం ఎందుకు రాదు, మనం దేనికి అర్హులం, మనకు ఓటింగ్ ఉంది, అంటే మనకంటే ఎంతో లీస్ట్ ఓటింగ్ ఉన్నటువంటి ఎంతో ఉన్నటువంటి ఓటింగ్ పర్సంటేజ్ కూడా ఉన్నటువంటి వాళ్ళు కూడా మరి రాజ్యాధికారం చేపట్టగలుగుతున్నప్పుడు మరి అంటే డబ్బేనా దీనికి, మనకు అన్నీ ఉన్నాయి, మనకి విపరీతమైనటువంటి ఓట్ బ్యాంకింగ్ కూడా ఉంది, మరి సరైనటువంటి నాయకులు ఉన్నారు, సరే లేరు అంటే అది వేరే విషయం, పార్టీ కూడా ఉంది, మనం రాజ్యాధికారం ఎందుకు మనం పొందకూడదు, మరి రాజ్యాధికారం మనం ఎందుకు తీసుకోకూడదు, మనం దేంట్లో తక్కువ అనేటువంటి విషయం ఇంతకుముందు గమనించకపోయినా ఇప్పుడు బాగా గమనించారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఓట్ బ్యాంకింగ్ పెరిగింది అనేది మాత్రం సత్యం, దీంట్లో అసలు చెరపాల్సినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి 160 స్థానాలు వస్తాయా లేకపోతే 120 స్థానాలు వస్తాయా అనేటువంటి విషయాన్ని మనం బయటికి ప్రదర్శిస్తున్నా కూడా, కానీ ఏ పార్టీ అయితే జనసేన పార్టీని తక్కువ అంచనా వేస్తుందో ఖచ్చితంగా వాళ్ళు దెబ్బతింటారు అనేటువంటి కోణంలో సోషల్ మీడియాలో ప్రచారం అయితే జరుగుతుంది, కొంతమంది మేధావులు కూడా ప్రస్తావిస్తున్నారు నిపుణులతో సహా. మరి ఏమైతే చూడండి.